ఇంతకుముందు మీరు అన్నీ చూసి ఉంటారు, నా పిల్ల జమీందార్, బాణం, హ్యాపీ డేస్, యువత, అన్ని అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆన్ ద వే నాకు అమర్ గారు ఇంతకుముందు తెలుసు, బిఫోర్ దిస్ మూవీయే తెలుసు నాకు అతను. హీఈస్ మై ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ త్రూ ఈ ఫిలిం. తను అన్నాడు ఓకే ఫైన్, రందీతో చేస్తే బాగుంటుంది, ఓకే ఈ డిడ్ ఫిలిమ్స్ అని. సో దట్స్ హౌ హీ నరేటెడ్ మీ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో నాకు భలే గమ్మత్తుగా బాగా అనిపించింది. అంటే ఇన్ని రోజులు విలన్గా యాక్టింగ్ చేసుకుంటూ ట్రావెల్ చేసినప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసుకుంటూ చేసేటప్పుడు విలన్గా ఉన్నప్పుడు దానికి ట్రాన్స్ఫర్మేషన్, ఒక హీరో ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఓకే ఒక మంచి సబ్జెక్ట్. అంటే ఓన్లీ ఫైట్స్, యాక్షన్, డాన్స్ కాకుండా ఒక డిఫరెంట్, అంటే నేను చేసిన విలన్గా చేసిన హీరోస్లో, ఈ విలన్గా చేసిన సినిమాలలో నుండి హీరోగా మెప్పియాలి, ఆడియన్స్ మెప్పియాలి అనుకున్న ఒక సబ్జెక్ట్ కావాలి, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కావాలన్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ నాకు అమర్ గారు చెప్పారు. సో ఐ థాట్ దిస్ ఇస్ లైక్ లక్కీ, ఓకే నేను అనుకున్నాను అదే టైంలో అమర్ గారు నాకు చెప్పారు. సో ఐ గాట్ ది స్క్రిప్ట్ త్రూ అమర్ గారు. డైరెక్టర్ గారు చాలా స్వీట్, ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, అంటే ఈజ్ అ వెరీ ఇంటెలెక్చువల్ హ్యూమన్ బీయింగ్. నాకంటే ఫస్ట్ నుండి కూడా నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ ప్యాషనబుల్ డైరెక్టర్స్ అండి. అది నాకు అంటే బ్లెస్, మై మదర్స్ బ్లెస్సింగ్ అనుకుంటాను. ఎప్పుడు నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంటెలెక్చువల్ డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్లలో అమర్ గారు వన్ ఆఫ్ ద ప్యాషనబుల్ డైరెక్టర్స్. అంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన వెల్ ఎడ్యుకేషన్తో పాటు ప్యాషన్ ఒకటి యాడ్ అవుతే దట్ విల్ బి, అంటే ఎగ్జాంపుల్ శేఖర్ కమల గారు, నీలకంఠ గారు, చైతన్య దంతులూరి, అందులో అమర్ గారు, అంటే ఆల్ అంటే నాకు ఐమ్ బ్లెస్డ్ విత్ దట్, అంటే నాకు అలా దొరికారు. సో అందులో ఈయన ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాషనబుల్ డైరెక్టర్ అండ్ వర్కింగ్ విత్ హిమ్ ఐ షుడ్ సే, అంటే నేను యాక్టర్గా ఎంతో హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక క్యారెక్టర్ని పట్టాలంటే చాలా కష్టం ఉంటుంది. సో అంటే కెమెరా ముందు వచ్చాను, యాక్టింగ్ చేసాము, అలా వెళ్ళిపోయినట్టు ఉండదండి. సో హోంవర్క్ చేసుకోవాలి. సో ఆ హోంవర్క్ నేను చేయ అక్కర్లేకుండే, అంటే బికాజ్ నా హోంవర్క్ అంతా తనే చేసేసాడు. సో ఇట్ వాజ్ ఈజీ వర్కింగ్ విత్ హిమ్. సో సచ్ అ స్వీట్ గై ఇస్. ఇందులో అంటే ఒక్క సీన్ అని చెప్పలేమండి, ఎందుకంటే నాకు ఈ సినిమా మొత్తం ఇష్టం. అంటే ఎవ్రీ సీన్ ఒక ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్లో ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, అంటే నెక్స్ట్ ఏంటి ఆ యాంగ్జైటీ ఉంటుంది పబ్లిక్లో. ఒక్క సీన్ పర్టికులర్లీ అంటే నాకు ఇందులో వన్ ఆఫ్ ద సీన్స్ విచ్ ఐ లైక్ ద మోస్ట్, అంటే సీన్స్ అనకుండా సాంగ్, అంటే సాంగ్ ఒక పిక్చరైజేషన్ సాంగ్, నా సాడ్ సాంగ్ ఒకటి పిక్చరైజేషన్ చేశాం. ద వే ఆయన పిక్చరైజ్ చేసి, అంటే ద విజువల్, ఆయన విజువలీ ఊహించుకొని ఎలా చేశాడు అంటే, అంటే వితౌట్ అ సాంగ్, వితౌట్ ఎనీ అంటే ఎనీ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్స్ అని అక్కడ అంటే ప్లే కాకుండా వీ ఆల్ డిడ్, అంటే ఒక టీమ్ వర్క్గా. ఎవరికి తెలియదు అసలు మేము షూటింగ్ చేసిన ప్లేసెస్లో, తెలియదు అక్కడ షూటింగ్ జరుగుతుందని, అలాంటి ప్లేసెస్లో చేసాం. బట్ వెన్ విజువలీ ఎప్పుడైతే చూసాం, అంటే నేను అనుకున్నాను అంటే షూటింగ్ చేసేటప్పుడు ఇది ఏంటి ఇక్కడ, అంటే బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఎలా ఉంటుంది ఇది విజువల్గా ఎలా వస్తుంది అని. కానీ వెన్ ఈ షార్ట్ ద ఫిలిం, నాకు ఇష్టమైన సాంగ్ అదే, ఆయన ఇష్టమైన సీన్ అన్న సాంగ్ అయినా అదే, నా సాడ్ సాంగ్ నాకు చాలా ఇష్టమైనది. షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ హ్యూమన్ బీయింగ్, అంటే నేను తమన్నతో పనిచేశాను, అంటే మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్తో పనిచేశాను. అందులో స్వాతి ఈజ్ వన్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్ హీరోయిన్ అనొచ్చు. మోర్ దెన్ హీరోయిన్, నాకు ఒక సపోర్టింగ్, ఒక అంటే సపోర్టింగ్ యాక్టర్లా షీ వర్క్డ్, అంటే హీరోయిన్లా వర్క్ చేయలేదు. సో వర్కింగ్ విత్ హర్ అగైన్ అండ్ అగైన్, నో ప్రాబ్లమ్, ఐ విల్ వర్క్ విత్ హర్. మరచిపోదు గతమే లేదంటూ విడిచిపో మాకే కనులా నీవే కలలు నీవే భింగాళ్ళ సావాసం నిన్నున్న సంతోషం కాదన్నా లేదన్నా నాలో ధ్యానం నీదేగా. స్క్రిప్ట్లో విన్నది పిక్చరైజేషన్, అంటే స్క్రిప్ట్లో విన్నది అయితే ఆయన ఒక 5% ఆఫ్ ద ఫిలిం చెప్పాడు నాకు అంతే. వెన్ విజువలీ నేను చూసినప్పుడు ఈ మేడ్ ఇట్ 100% ఆఫ్ ద ఫిలిం. అంటే స్క్రిప్ట్ చెప్పింది కొంచెం కానీ చేసింది ఎక్కువ, ఎందుకంటే ఆయన అంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ చెప్పలేము.
ఇప్పుడు కొన్ని కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి మనం చెప్పలేము ఆ సినిమా. ఇప్పుడు లగాన్ ఎవరికైనా చెప్పాలంటే కష్టం. లగాన్ చేస్తేనే బాగుంటుంది, అంటే ఆ విజువలీ ఆ ట్రీట్మెంట్ ఆ విజువలీ చూస్తే బాగుంటుంది. సో అలాంటి స్క్రిప్ట్ అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి మనం చెప్పలేము ఆ స్క్రిప్ట్స్ని. అలాంటి స్క్రిప్ట్ అండ్ ఈ స్క్రిప్ట్ కూడా అలాంటి స్క్రిప్ట్ అని చెప్పినప్పుడు ఒక 5% చెప్పాడు ఇలా 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 ఉంటుంది అంటే నేను అర్థం చేసుకున్నాను ఓకే ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందని. కానీ వెన్ హీ ఓవరాల్గా పిక్చరైజ్ అంటే ఆ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద చూపించినప్పుడు నేనే యాక్టింగ్ చేసినా నేనే థ్రిల్ అయిపోయాను స్క్రిప్ట్. ఇది డిఫరెంట్ డిఫరెంట్ అనే డిఫరెంట్ మూవీ ఏం కాదండి, నార్మల్ సినిమా. అంటే మీరు రామారావు గారి నుంచి ఇప్పటి వరకు అందరు చేసేది రామాయణం మహాభారతం తప్ప ఇంకా ఏమీ కొత్తగా చేయరండి. ఒక హీరో, ఒక విలన్, ఒక హీరోయిన్. ఒక లవ్ స్టోరీ అంటే ఒక హీరో హీరోయిన్, ఒక లవ్, ఒక విలన్, విలన్ లవర్ లేకపోతే విలన్ ఒక విలన్ ఉంటాడు అంతే. దట్స్ ఆల్ ద ఫిల్మ్ ఇస్. కానీ కాకపోతే దీనికి స్క్రీన్ ప్లే అనేది ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, అంటే వెరీ రిస్కీ స్క్రీన్ ప్లే. దీంట్లో త్రీ డైమెన్షనల్ స్క్రీన్ ప్లే అని కొత్త అంటే ఇట్స్ ఆల్వెరీ మనం యూజ్ చేశారు చేశారు కూడా, కానీ దాన్ని చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఫిలింని దాన్ని చేయడం చాలా కష్టం. సో దాన్ని తీసుకొని చేశాడు. సో ఆబ్వియస్లీ ఒక అంటే మీకు సినిమా చూస్తున్నప్పుడల్లా మీకు నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఇంటర్వెల్ ఎందుకు, ఇంటర్వెల్ అయిపోతే బాగుండు, ఓకే నెక్స్ట్ పార్ట్ ఏంటి, నెక్స్ట్ ఏమవుతుంది, ఓకే వీళ్ళు చంపేస్తాడేమో, ఓ ఇట్లా అయిపోతాడేమో, ఓ ఇప్పుడు అమ్మాయిలు వేస్తుందేమో, అలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ 2 hours 15 minutes మీరు థ్రిల్ అయిపోయి ఉంటారు. Just a feeling. Go back and look again. మ్యూజిక్ అంటే మీకు చెప్పాలండి, ఇది ఇది ఒక మంచి స్టోరీ. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే నాకు అమర్ గారి మధ్యలో జరిగిన స్టోరీ ఇది. అమర్ గారు నాకు 2 పాటలు వినిపించారు. ఒక పాట వినిపించాడు ఫస్ట్, వినిపించిన తర్వాత సార్ మళ్ళీ ఒకసారి కదా అని వినిపించాడు. బాగుంది సార్ ఇది, మన సినిమాకి మనం ఎవరు అనుకుంటున్నాం సార్, మణి శర్మ గారు, ఇళయరాజా గారు అయితే సూపర్ సార్. ఫస్ట్ సినిమా కదా కొంచెం కకృత్తి ఉంటుంది, ఇళయరాజా గారు అయితే సూపర్. లేకపోతే ఎస్పీ గారు ఇప్పుడు కొత్తగా డిఎస్పీ అని వాళ్ళు దేవిశ్రీప్రసాద్ గారు, ఓ ఆయన సూపర్, యూత్కి కొడతారు సార్ సూపర్ అది అని నువ్వు ఫస్ట్ పాటిన్నావు. ఇంకోసారి విన్నాను మళ్ళీ, అరే సూపర్ ఉంది సార్, ఎవరు సార్ చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్. సో ఒక బుడ్డగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళని పిలిపించాడు. ఓకే మేబీ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళకి కూడా వినిపిస్తాడేమో నాయంబడి ఏంటి అనుకున్నాను. ఏంటి డైరెక్టర్ అసలు, వీళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. సో నేను షాక్ అయిపోయాను, వీళ్ళేంటి మ్యూజిక్ డైరెక్టర్, ఈసారి చిన్న పిల్లలు సార్, వీళ్ళేంటి సార్ మ్యూజిక్, ఈ పాట కొట్టింది వీళ్ళని, ఈ పాట కొట్టింది వీళ్ళ అంటే అవును అంటే వీళ్ళు ఇండస్ గరానా అని ఒక బ్యాండ్ బ్యాండ్ సార్. సార్ మనం చేసేది సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు, లవ్ స్టోరీ అన్నారు, ఎంతో రొమాన్స్ అవి అంటే ఆర్ఆర్ మీద చాలా బేస్ ఉంటుంది. చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఆర్ఆర్తో చింపాలి, నేను అంత పెద్ద యాక్టర్ కాదు, నా ఇచ్చిన చిన్న ఎక్స్ప్రెషన్ కూడా ఇంకా లేపాలంటే మీరు ఆర్ఆర్ అనేది గట్టిగా ఉండాలి సార్ అంటే వీళ్ళు కొడతారన్నారు. ఆయన నమ్మకం, బికాజ్ హీ నోస్ అంటే ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఎలా తీసుకోవాలని. ఇండస్ గరానా అని వీళ్ళు బ్యాండ్, దే మేడ్ ఇట్ వెరీ గుడ్. అంటే వాళ్ళు యంగ్ ఫస్ట్ టైం మన సౌత్ ఇండియాలో ఒక రాక్ బ్యాండ్ ఫిలింకి ప్లే చేస్తున్నారు, కానీ ఒక 50-60 films చేసినట్టు సూపర్ ఆర్ఆర్ ఇచ్చారు. ఈరోజు సినిమా సక్సెస్ అయిన కారణం కూడా వాళ్ళ ఆర్ఆర్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్. డైరెక్టర్ గారిని ఇబ్బంది పెట్టిన సీన్లు చాలా ఉన్నాయండి, అంటే సినిమా మొత్తం డైరెక్టర్ గారిని ఇబ్బంది పెట్టిన సీన్ అండి. ఎందుకంటే డైరెక్టర్ గారు ఆ హీరోయిన్ మీద చాలా లవ్ ఉంటుంది అండి. ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ని లవ్ చేస్తాడు, హీరోని లవ్ చేస్తాడు, హీరోయిన్ లవ్ చేస్తాడు, విలన్ లవ్ చేస్తాడు. డైరెక్టర్ అనే మనిషి వాళ్ళని లవ్ చేస్తేనే అంత బాగా తీయగలుగుతాడు, అంటే ఆయనకు ఆయనే అలా ఊహించుకొని ఉండాలి. సో ఇందులో మాత్రం హీరోయిన్ బాగా లవ్ చేసేసాడండి. మీరు చూస్తారు సినిమాలో హీరోయిన్ బాగా లవ్ చేసి నేను ఎప్పుడు హీరోయిన్కి దగ్గర వెళ్ళినప్పుడల్లా బాగా ఇబ్బంది ఆయన పడేవాడు. సో సినిమా అంతా నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటాను, ఆయన బాగా ఇబ్బంది పడేవాడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇబ్బంది అనేది ఏం లేదు, అదొక్కటే అండి.